రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజీవ్ గాంధీ అభిమానులు, మరీ ముఖ్యంగా ఆనాడు రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన ప్రియరంజన్ దాస్ మున్షీ వారి సతీమణి, ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ గారు, వి హనుమంతరావు గారు, పెద్దలు కె కేశవరావు గారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒక నిండుదనం తీసుకొచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇది రాజకీయ వేదిక కాదు. రాజకీయపరమైన అంశాలు ప్రస్తావించడం నాకు పెద్దగా ఇష్టం లేదు, కానీ జరుగుతున్న పరిణామాలు, కొంతమంది మాట్లాడుతున్న మాటలను దృష్టిలో పెట్టుకొని త్యాగం అంటే ఏందో, రాబోయే తరాలకు, ఈరోజు చిల్లర మల్లరగా మాట్లాడుతున్న వాళ్లకు గుర్తు చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే వాళ్లకు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించి వేల కోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు, మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేసి సంపాదించిన వేల కోట్ల రూపాయల సంపదను జాతికి అంకితం చేసిన విషయాన్ని ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్నా. వారి వారసుడు గొప్ప బారిస్టర్ కావాలి, గొప్ప విద్యావేత్త కావాలి, గొప్ప గొప్ప చదువులు చదవాలి అని విదేశాలలో చదివించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఒక ఉన్నత విద్యావేత్తగా తీర్చిదిద్దాలి అని వాళ్ళ తండ్రి కలలు కంటే, ఉన్నత విద్యను అభ్యసించిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు స్వదేశానికి వచ్చి ఈ దేశాన్ని పరాయి పాలకుల నుంచి విముక్తి కలిగించాలి, రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను ఈ దేశ సరిహద్దులు దాటే వరకు తరమాలి అని ఒక ఉక్కు సంకల్పంతో మహాత్మా గాంధీ గారితో కలిసి సుభాష్ చంద్రబోస్ లాంటి పోరాట యోధులను సమన్వయపరచుకొని దేశ స్వతంత్రం కోసం పోరాడటమే కాదు, 10 సంవత్సరాలు దేశ స్వతంత్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిత్ జవహర్లాల్ నెహ్రూది అన్న సంగతి ఈనాడు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్లకు తెలియాల్సిన అవసరం ఉన్నది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రంటే వారసత్వంతో వచ్చిన సంపద కాదు, స్వతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం, గొప్ప మేధావి, దూరదృష్టి కలిగిన వాడు, ఆనాడు అస్తవ్యస్తంగా 563 సంస్థానాలతో ఈ దేశం చిన్నా భిన్నమై మత కలహాలలో అట్టుడుకుతున్నప్పుడు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 563 సంస్థానాలను, రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయించి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడి, ఈ దేశంలో ఆనాడు కరువు విలయ తాండవం చేస్తుంటే, అన్నమో రామచంద్ర అని దేశంలో వేలాది మంది చచ్చిపోతుంటే, మత విద్వేషాల మధ్యలో ఒకరిని ఒకరు చురకత్తులతో కడుపులో పొడుచుకుంటుంటే, కుత్తికలు తెగి నేల మీద పడుతుంటే, ఎర్రని రక్తం వరదలై పారుతుంటే,
ఈ దేశాన్ని శాంతి భద్రతలతో నిలబెట్టడానికి ఆనాడు నెహ్రూ గారు ఒక దార్శనికతను ప్రదర్శించి ఈ దేశ మొదటి ప్రధానమంత్రిగా వారు కార్యక్రమాలు చేపట్టడమే కాదు, వారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించి ఈ దేశంలోనూ శాంతి భద్రతలను కాపాడిన గొప్ప చరిత్ర పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిది. ఇదే కాదు, ఆనాడున్న కరువు, ఆనాడున్న ఆకలి కేకలు, ఆనాడు ఈ దేశం చదువుకుంటూనే బాగుపడుతుందన్న ఆలోచనతోని ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ని మొదటి ప్రాధాన్యత కింద పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్నారు. ఎడ్యుకేషన్ రివల్యూషన్, ఇరిగేషన్ రెవల్యూషన్ ఈ దేశానికి పరిచయం చేసి ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ డ్యామ్ వరకు, శ్రీశైలం వరకు, శ్రీరామ్ సాగర్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులు వేసినారు. ఈ దేశంలో పదుల కొద్ది యూనివర్సిటీలను నెలకొల్పి రీసెర్చ్లు చేయించి లక్షలాది కోట్లాది మంది విద్యార్థులు ఇవ్వాలా, పీజీలు పిహెచ్డీలు చదువుతున్నారు, డాక్టర్లు లాయర్లు అవుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లై ఈరోజు ఈ దేశంలో పరిపాలనను ఒక దారిలో పెట్టినరు అని అంటే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి అందించిన గొప్ప ఆలోచన, గొప్ప విద్యా విధానము, పంచవర్ష ప్రణాళిక ప్రపంచ దేశాలతోని పోటీ పడే విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. అలాంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కట్టిన ప్రాజెక్టులు ఈరోజు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకు అందించిన సంపద. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు ఈరోజు గొప్పగా అనుభవిస్తున్నారు. వారి వారసత్వం కింద వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రం కోసం అమరులైనరు. వారు అమరులై ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన స్వతంత్రం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా నిలబెట్టి గొప్ప పరిపాలన అందించిన దార్శనికుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి వారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకోలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే పదే పదే కొంతమంది సన్నాసులు కుటుంబ రాజకీయాల నుంచి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఏ బాధ్యత తీసుకోలేదు. వారి తర్వాత ప్రధానమంత్రులు మారి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేను ఇవాళ అడుగుతున్నా, ఇవాళ దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు తమ ఇళ్లల్లో తమ కుటుంబ సభ్యుల ఫోటో ఉన్నా లేకపోయినా ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని ఒక దేవతలాగా పూజిస్తున్నారు అంటే బ్యాంకుల జాతీయీకరణ చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆనాడు కొద్దిమంది ఆగర్భ శ్రీమంతులకే బ్యాంకులు అందుబాటులో ఉంటే ఆ బ్యాంకులను జాతీయీకరణ చేసి దళితులకు, గిరిజనులకు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి బ్యాంకుల నుంచి మద్దతు ఇచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. రాజభరణాలు రద్దు చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. స్వతంత్ర కంటే ముందు రాజ్యాలు ఉన్న రాజులకు రాజభరణాలు ఇవ్వడం ద్వారా దేశం యొక్క ఆర్థిక సంపద రాజులకు పంచి పెడుతుంటే రాజభరణాలిక చెల్లవు, రాచరికపు ఆనవాళ్ళు ఉండొద్దు అని ఇందిరమ్మ రాజభరణాలు రద్దు చేసి పేదలు కట్టే పన్నులు అత్యంత నిరుపేదలకు పంచాలన్న ఆలోచన చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారన్న సంగతి ఇవాళ చెప్పాలి.